హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఎంకే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు సభ్యంతో పాయసం ఎలా చేసేది సింపుల్గా చూపిస్తానండి. నేను దీనికి ఒక బౌల్ సభ్యం అయితే తీసుకున్నా. దీనికి నేను ఒక బౌల్ బెల్లము, అలాగే జీడిపప్పు, ద్రాక్ష దీన్ని ఫ్రై చేసేదానికి నెయ్యి అండి. ఒక బౌల్ ఫుల్ ఇంత పెద్ద బౌల్తో నేను పాలు అయితే తీసుకున్నా. ఒక బౌల్కి అయితే 2 బౌల్స్ పాలు తీసుకున్నా. కొద్దిగా ఏలక్కి దీనికి జీడిపప్పు, ద్రాక్ష, బాదం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది ఎలా చేసేది చూపిస్తాను రండి. ఇది ఇప్పుడు నేను స్టవ్ తీసుకునేసానండి. దీంట్లో నేను చిన్న కడాయి అయితే పెట్టానండి, చిన్న గిన్నె. ఇది కొద్దిగా వేడి ఎక్కాలండి, వాటర్ అని వెళ్ళండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. కడాయి వేడి ఎక్కిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఇది ఎలా చేసేదని ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లో ఏదైతే పెట్టుకున్నామో జీడిపప్పు, ద్రాక్ష, బాదం దీన్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇదైతే మంచిగా ఫ్రై అయింది. దీన్ని నేను సపరేట్గా తీసి ఎత్తి పెట్టేస్తానండి. దీన్ని సపరేట్గా పెట్టేస్తా. ఇప్పుడు అదే నెయ్యిలోనే నేను సభ్యం ఏదైతే ఉందో దీన్ని కూడా హ్యాండ్ చేసేసి దీన్ని కూడా దాంట్లో ఫ్రై చేసేస్తానండి. దీన్ని కొంతమంది సభ్యం అంటారు, సాబుదానా అంటారు, సబ్జీ అని కూడా అంటారండి. కానీ మన సైడ్ అయితే దీన్ని సభ్యం అని పిలుస్తారు. మన ఊరు సైడ్, ఆంధ్ర సైడ్ అయితే దీన్ని మంచిగా దీంట్లోనే ఫ్రై చేసేస్తామండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి, లేకపోతే ఇది కింద అడుగు అయితే అంటేస్తుంది. ఇదైతే బాగా మంచిగా దీంట్లోనే ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనకి ఆ వైట్గా ఏది ఉన్నిందో అది కొద్దిగా కలర్ అయితే మారింది. దీంట్లో నేను ఇప్పుడు పాలు పోసేస్తానండి. ఏదైతే తీసి పెట్టుకున్నామో ఈ పాలు అయితే పోసేస్తా. పాలు వేసి మంచిగా ఉడుకు పెట్టుకోవాలండి. ఇది వైట్ ఏదైతే ఉందో అది పోయి మనకి వాటర్ బబుల్స్ లాగా రావాలండి తెల్లంగా. అప్పటిదాకా మనం బాగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో నేను ఇప్పుడు బెల్లం పొడి అయితే ఏది తీసుకున్నానో దాన్ని వేస్తున్నానండి. బెల్లం తీసేటప్పుడు జాగ్రత్త అండి, బెల్లం వేస్తే మనకి పాలు అయితే విరిగిపోతుంది. అందువల్ల పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే బెల్లం పౌడర్ అక్కడ ఉండింది, దాన్నే యాడ్ చేస్తుండా. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా యాలక్కి పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేస్తున్నానండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకుని జీడిపప్పు, ద్రాక్ష, గోడంబి ఇది కూడా యాడ్ చేసేస్తుందా. వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత మంచిగా ఉడికింది. ఒక 2 మినిట్స్ కొద్దిగా ఉడకాలండి, 2 మినిట్స్ అంతే. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు ఇది అయితే అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్ గైస్.